సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా విఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్షమల్ల నరసింహారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ఒకరోజు సర్వేలో రెవెన్యూ శాఖ ద్వారా సక్సెస్ అయింది, ప్రపంచ రికార్డు సాధించారని పొగిడిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఇదే విధంగా సమగ్ర సర్వే పేరుతోటి ఈ రాష్ట్రంలో 90 రోజుల్లోనే 93% అద్భుతంగా పనిచేశారు, 90 సంవత్సరాల రికార్డుని 90 రోజుల్లోనే పూర్తి చేసిన ఘనత రెవెన్యూ ఉద్యోగులదని పొగిడిన ముఖ్యమంత్రి, అదే ఇప్పుడు విఆర్ఓ విఆర్ఏల పంచాయతీ శాఖ మరియు మున్సిపాలిటీలో విలీనం చేస్తామని, మిగతా అధికారులను వ్యవసాయ శాఖలో విలీనం చేస్తామంటూ కొన్ని మెయిన్ పత్రికల్లో వస్తున్నాయి, అదే జరిగితే ఉద్యమబాట పడతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏ జిల్లా నాయకురాలు బుడిగ లక్ష్మి, మండల అధ్యక్షుడు నూకపంగు సతీష్, విఆర్ఏలు చెన్నయ్య, కాసిం వీరబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లాలో 2 భాగాలుగా విభజించి హుజూర్నగర్లో డివిజన్ స్థాయి విఆర్ఏల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రెవెన్యూ శాఖని తీసివేసి కొత్త చట్టాన్ని కొత్త సంస్కరణ తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. ఆ యొక్క నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మాకు రెవెన్యూ శాఖని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పేసి, మమ్మల్ని రెవెన్యూ శాఖని ఉంచాలని చెప్పేసి మా యొక్క ముఖ్య డిమాండ్గా మేము అంటున్నాం. అదేవిధంగా మాకు 010 పది కింద వేతనములు మరియు ఈక్వేర్ అని చెప్పేసి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి, బడ్జెట్ ఉంటేనే మీకు అకౌంట్లకు డబ్బులు పడతాయి, డైరెక్ట్ ఆర్బీఐ నుంచి పడతాయని చెప్పేసి, ఈ విధంగా మా యొక్క కింది స్థాయి ఉద్యోగస్తుల యొక్క కుటుంబాలను వీధిన పడకుండా చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విఆర్ఏల సంఘం నుండి భూ సర్వే మొదలుకొని ప్రతి అంశంపై మేము ఆధారపడి ఎంత పని చేసినా ప్రభుత్వానికి మా నుండి గుర్తింపు లేదు. మా శాఖను ఎప్పుడు ఈ శాఖ నుంచి తీసివేస్తే మీరు ఏం చేయబోతున్నారు? ఈ శాఖ నుండి తీసివేసి మమ్మల్ని మేము ఏ పని చేయగలుగుతామో తెలియదు. అందుకోసం మా రెవెన్యూ శాఖలోనే ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇట్లా మా అమ్ములు తీసివేయడం జరిగితే మేము గట్టి చర్యలు తీసుకుంటాము. ఒక రెవెన్యూ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగిని కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా విఆర్ఓలని విఆర్ఏలని పంచాయతీ మున్సిపాలిటీలో విలీనం చేస్తాం, మిగిలిన అధికారులని వ్యవసాయ శాఖలో విలీనం చేస్తామంటూ కొన్ని కొన్ని పత్రికలలో డైలీ రోజు రాపేయడం జరుగుతుంది. అవినీతి జరిగితే ఎవరి ప్రోద్బలంతో జరిగింది విచారణ చేసి శిక్ష వేయాల్సిన ఒక ముఖ్యమంత్రి, ఇదేవిధంగా కింది స్థాయిలో అవినీతి జరిగింది కాబట్టికే మేము వ్యవస్థనే తీసేయడం అనడం, ఇది ఎంతవరకు దుర్మార్గమైన నిర్ణయమో ఒకటి ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కరోజు సర్వేలో రెవెన్యూ శాఖ వల్లనే సక్సెస్ అయింది, ప్రపంచ రికార్డు సాధించడమని కోరిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా సమగ్ర భూ సర్వే పేరుతోటి ఈ రాష్ట్రంలో 90 రోజుల్లోనే 93% అద్భుతంగా పనిచేశారు, అద్భుతంగా ఈ 90 సంవత్సరాల యొక్క రికార్డుని 90 రోజుల్లోనే పూర్తి చేసిన ఘనత ఈ రెవెన్యూ ఉద్యోగస్తులదని పొగిడిన ముఖ్యమంత్రి, గత కొన్ని రోజులుగా ఈ రెవెన్యూ వ్యవస్థని విచ్ఛిన్నం చేసే విధంగా ఎన్నో అసభ్యకరంగా ఇయారేల సంఘం